गणपतिकं भवामहे कविं कवीना उपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम श्री मात्रे नमः द्वादश राशुल वारिकि 18/6/2023 24/6/2023 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ వార ఫలాలు కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం సుస్వాగతం. తులారాశి వారికి చూసినట్లయితే కేతువు చూస్తే మనకి లగ్నాతి ఉన్నాడు, ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో శని భగవానుడు, వక్రగతిన షష్టమ సప్తమంలో చూస్తే గురు రాహువులు, అష్టమంలో చూస్తే బుధుడు, నవమంలో చూస్తే రవిచంద్రులు, దశమంలో చూస్తే శుక్రకుజులు. అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కేతువు వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, భగవంతుని పట్ల మమకారం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు. అన్ని విధాల యోగవంతంగానే నడుస్తున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ మాటల్ని గమ్ముని నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పొగడ్తకి పొంగడం, తర్వాత దిగడ్తకి కృంగడం అనేది మీకు అదొక్కటి మీరు కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని జయించిన వాళ్ళు అవుతారు. స్వాతి నక్షత్రం ఈ యొక్క చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం ప్రథమ ద్వితీయ తృతీయ. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక విద్యార్థులారా, మీరు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీ అవుతుంటే కనుక పట్టుదల అనే పట్టు వస్త్రం ధరిస్తేనే జరుగుతుంది. మీరు పట్టుదల జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి మేధా సూక్తం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ చేసుకుంటే మీరు విజయ పరంపరలో ముందుకు వెడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ వారం. అందువల్ల మీరు అనుకున్నటువంటి పనులు సాధించడానికి అనువైన సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, అదేవిధంగా ఏదైనా సరే విద్యార్థులుగా ఉన్నా, పాత్రికేయులుగా ఉన్నా, సినీ టీవీ కళాకారులుగా ఉన్నా కూడా మీకు అనువైన టైము ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడానికి సరిపడా మాట ముచ్చట జరుగుతాయి వారాంతానికి. అదేవిధంగా శుభకార్యాల నిమిత్తం మీరు తలపెట్టినటువంటి కార్యాలకి ఒక సఫలీకృతమయ్యే ఒక మంచి వార్త వారాంతానికి తెలియడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఒక ప్లాన్ చేసుకున్న ప్లాన్ ప్రకారం నడిస్తే మీరు అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా చక్కగా ఏమిటంటే పూలబాటలాగా వెళ్ళగలుగుతారు. దాని నిమిత్తం మీరు ప్రతిరోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతి నమః అని అనుకోవడం, ఏకదంతాయ నమః, హేరంబాయ నమః, సుముఖాయ నమః అని మనం 21 నామాలు ఉన్నాయి కదా, దానితో పూజించి ఆ యొక్క గణపతికి 27 గుంజీళ్ళు తీసి ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు వెళ్ళారనుకున్నంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అన్ని పనులు విజయవంతం అవుతాయి. అదే బుధవారం పూట గరికతో గణపతికి అర్చన చేయించుకోండి. యోగవంతంగా మీరు సఫలీకృతం అవుతారు, ధనానికి లోటు లేకుండా ముందుకు పెడతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే నాకు కామెంట్ రూపంలో పంపించండి. తర్వాత విషయానికి వస్తే ఏదైనా జాతక విషయాల్లో ఏమైనా లోపాలున్నా, లేదా తర్వాత మీ పేరుని బట్టి కానీ జాతకాన్ని బట్టి కానీ చెప్పబడుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9866-0444-39కి పంపించండి. అదేవిధంగా జాతకానికే కాకుండా ఏదైనా సరే ఇప్పుడు చూడండి, కొన్ని కుంభ వివాహాలు, కదలీ వివాహాలు, రాహుకేతువుల పూజ ఇలాంటివి కూడా జరిపించబడతాయి. అందువలన అన్నింటికీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. తర్వాత విషయానికి వస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరంలో అడుగుపెట్టాము. అందువల్ల వివాహాది కార్యక్రమాలకి పెళ్లి సంబంధాలు కావాలంటే మీ పిల్లలకు కానీ, మనుమలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ వెంటనే కింది నెంబర్లో సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః.